ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 11/10/2020. అవ్యక్త బాబ్దాదా రివైజ్ డేట్ 31/3/1986. ఈరోజు శివయ్య తండ్రి చెప్తున్నటువంటి మధుర మహావాక్యాలు శీర్షిక సర్వశక్తి సంపన్నులుగా అయ్యే మరియు వరదానాలను పొందే సంవత్సరం. ఈరోజు సర్వ ఖజానాల యజమాని తన మాస్టర్ పిల్లలను చూస్తున్నారు. బాలకుల నుండి మాలికులుగా ఎంతవరకు అయ్యారో చూస్తున్నారు. ఈ సమయంలో శ్రేష్టమైన ఆత్మలు ఎవరైతే సర్వ ఖజానాలకు యజమానులుగా అవుతారో ఆ యజమాని తనకు సంస్కారము భవిష్యత్తులో కూడా విశ్వానికి యజమానులుగా చేసేస్తుంది. కనుక ఏం చూశారు, అందరూ బాలకులుగా అయితే ఉన్నారు. తండ్రి మరియు నేను అనే లగ్నము పిల్లలందరిలో బాగా ఏర్పడింది. బాల్యపు నశ అయితే అందరిలో ఉంది, కానీ బాలకుల నుండి మాలికులుగా అనగా తండ్రి సమానంగా సంపన్నులుగా అవ్వాలి. కనుక బాల్యపు స్థితి మరియు యజమాని స్థితి ఈ రెండింటిలో వ్యత్యాసాన్ని చూశారు. యజమానిగా అవటం అనగా ప్రతి అడుగు స్వతహాగానే స్వయానికి మరియు ఇతరుల పట్ల కూడా సంపన్న స్థితిలో ఉంటుంది. దీనినే మాస్టర్ అనగా బాలకుల నుండి యజమానులుగా అవ్వటం అని అంటారు. యజమాని తనపు విశేషత ఏమిటంటే ఎంత యజమాని తనపు నశ ఉంటుందో అంతే విశ్వ సేవాధారి సంస్కారం కూడా సదా ఎమర్జ్ రూపంలో ఉంటుంది, అంటే ప్రత్యక్ష రూపంలో ఉంటుంది. ఎంతెంత యజమాని తనపు నశయో దాని జత జతలో అంతే విశ్వ సేవాధారి అనే నశ కూడా ఉంటుంది. విశ్వ సేవాధారిని అనే నశ కూడా ఉంటుంది. రెండింటిలో సమానత ఉండాలి. ఇదే తండ్రి సమానం మాలికులుగా అవ్వటం. కనుక బాలకులు మరియు యజమానులు రెండు స్వరూపాలు సదా ప్రత్యక్ష కర్మలో వస్తున్నాయా లేక కేవలం జ్ఞానం వరకే ఉందా అనే రిజల్ట్ని చూస్తున్నారు. కాని జ్ఞానము మరియు ప్రత్యక్ష కర్మలో వ్యత్యాసం ఉంది. చాలా మంది పిల్లలు ఈ రెండింటి సమానతలో తండ్రి సమానంగా ప్రత్యక్ష కర్మలో బాగా కనిపించారు. చాలా మంది పిల్లలు ఇంకా బాలకుల స్థితిలోనే ఉన్నారు. కాని యజమానితనం అంటే ఆత్మిక నశలో తండ్రి సమానంగా అయ్యే శక్తిశాలి స్థితిలో అప్పుడప్పుడు స్థితులవుతారు. అప్పుడప్పుడు స్థితిలో స్థితమయ్యే ప్రయత్నంలోనే సమయం వెళ్ళిపోతుంది. పిల్లలందరికీ తండ్రి సమానంగా అవ్వాలి అనే శ్రేష్టమైన లక్ష్యమైతే ఉంది. లక్ష్యమైతే శక్తిశాలిగా ఉంది. ఇప్పుడు లక్ష్యాన్ని సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కాలలోనికి తీసుకురావాలి. ఇందులో వ్యత్యాసం వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు సంకల్పము వరకు సమాన స్థితిలో స్థితులవుతారు. కొందరు సంకల్పము మరియు మాటల వరకు కూడా వస్తారు. అప్పుడప్పుడు కర్మలలో కూడా వచ్చేస్తారు. కాని ఎప్పుడైతే సంబంధ సంపర్కంలో వస్తారో, సేవా సంబంధంలో వస్తారో, పరివార సంబంధంలోనికి వస్తారో, ఈ సంబంధ సంపర్కంలోకి రావడంలో అప్పుడప్పుడు శాతం తక్కువ అవుతుంది. తండ్రి సమానంగా అవ్వడం అనగా ఒకే సమయంలో సంకల్పం, మాట, కర్మ, సంబంధం అన్నింటిలో తండ్రి సమానమైన స్థితిలో ఉండటం. కొందరు రెండింటిలో ఉంటారు, కొందరు మూడింటిలో ఉంటారు. కాని నాలుగు స్థితులను సమానంగా ఉండాలని బాబా చెప్పారు. అందులో ఒకసారి ఒకలాగా, ఒకసారి మరొకలాగా అవుతారు కొంతమంది. బాబ్దాదా అయితే పిల్లల పట్ల సదా అతి స్నేహిలుగా ఉన్నారు. స్నేహ స్వరూపం అనగా కేవలం అవ్యక్తాన్ని వ్యక్త రూపంలో కలవడం కాదు, కాని స్నేహ స్వరూపం అనగా సమానంగా అవటం. చాలా మంది పిల్లలు బాప్దాదా నిర్మోహిగా అవుతున్నారు అని భావిస్తారు. కాని ఇది నిర్మోహిగా అవటమైతే కాదు, ఇది విశేషమైన స్నేహ స్వరూపం.
ఇప్పుడు చాలా కాలపు ప్రాప్తిని పొందే సమయం లెక్క ప్రకారం చాలా తక్కువగా ఉంది. కనుక బాప్దాదా పిల్లలకు చాలా చాలా సదా కాలము కొరకు విశేషంగా దృఢమైన తపస్సు ద్వారా స్వయాన్ని దృఢంగా చేసుకునేందుకు పరిపక్వంగా చేసుకునేందుకు ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారని బాప్దాదా మొదటే వినిపించారు. గోల్డెన్ జూబ్లీలో కూడా అందరూ మేము సమానంగా అవుతాము, విఘ్న వినాశకులుగా అవుతాము, సమాధాన స్వరూపులుగానే అవుతామనే సంకల్పాన్ని చేశారు. ఈ ప్రతిజ్ఞలన్నీ బాబా వద్ద చిత్రగుప్తుని రూపంలో లెక్కాచారం తెలిపే ఖాతాలో నింపబడి ఉన్నాయి. ఈ రోజు కూడా పిల్లలు దృఢ సంకల్పం చేశారు. సమర్పణ అవటం అనగా స్వయాన్ని సర్వప్రాప్తులలో పరిపక్వంగా చేసుకోవటం. సమర్పణకు గల అర్థం ఏమిటంటే సంకల్పము, మాటలు, కర్మలు మరియు సంబంధం. ఈ నాలుగింటిలో తండ్రి సమానంగా అవటం. ఏవైతే పత్రాలు వ్రాసి ఇచ్చారో ఆ పత్రాలు లేక సంకల్పాలు సూక్ష్మవతనంలో బాప్దాదా వద్ద సదా కొరకు రికార్డులో ఉండిపోయాయి. అందరి ఫైల్స్ అక్కడ వతనంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చేసిన సంకల్పాలు అవినాశిగా అయ్యాయి. ఈ సంవత్సరం పిల్లల దృఢమైన తపస్సు ద్వారా ప్రతి సంకల్పాన్ని అమరంగా అవినాశిగా చేసుకునేందుకు దృఢమైన అభ్యాసం ద్వారా మాటి మాటికి స్వయంతో ఆత్మిక సంభాషణ చేసేందుకు, అనుభూతి చేసేందుకు సంపూర్ణ స్వరూపంగా అంటే సంకల్పం, మాట, కర్మ, సంబంధం ఈ నాలుగింట్లో సమానంగా అవటం. ఇలా అయిన తరువాత కర్మలోకి వచ్చేందుకు ఇలాంటి స్థితికి సదా కాలానికి ఇంకా దృఢంగా చేసుకునేందుకు బాప్దాదా ఈ సమయాన్ని ఇస్తున్నారు. జత జతలో విశేషంగా శుద్ధ సంకల్పాల శక్తితో జమా యొక్క ఖాతాను ఇంకా పెంచుకోవాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క విశేషమైన అనుభవాన్ని ఇప్పుడు ఇంకా అంతర్ముఖులుగా అయ్యి చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. శుద్ధ సంకల్పాల శక్తి సహజంగా వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి ఇతరుల పట్ల కూడా శుభ భావన, శుభ కామనల స్వరూపం ద్వారా పరివర్తన చేయగలదు. ఇప్పుడు ఈ శుద్ధ సంకల్పాల శక్తి యొక్క విశేషమైన అనుభవం సహజంగానే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసేస్తుంది. కేవలం మీ వ్యర్థ సంకల్పాలనే కాదు, మీ శుద్ధ సంకల్పాలు ఇతరుల పట్ల కూడా శుభ భావన, శుభ కామనల స్వరూపం ద్వారా పరివర్తన చేయగలవు. ఇప్పుడు ఈ శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాకును స్వయం పట్ల కూడా జమ చేసుకునే ఆవశ్యకత చాలా ఉంది. మురళి వినే లగ్నం అయితే చాలా బాగుంది. మురళి అనగా ఖజానా. మురళిలోని ప్రతి పాయింట్ను శక్తి రూపంలో జమ చేసుకోవటమే శుద్ధ సంకల్పాల శక్తిని పెంచుకోవటం. శక్తి రూపంలో ప్రతి సమయం కార్యంలో ఉపయోగించాలి. అంటే జ్ఞానం యొక్క పాయింట్లను బుద్ధిలో పెట్టుకుని వాటిని కార్యంలో ఉపయోగించాలి. ఇప్పుడు ఈ విశేషత పైన విశేషమైన అటెన్షన్ ఉంచాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క మహత్యాన్ని ఎప్పుడు ఎంతెంత అనుభవం చేస్తూ ఉంటారో మనసా సేవ చేయటంలో అంతే సహజంగా అనుభవీలుగా అవుతూ ఉంటారు. మొదట స్వయం పట్ల శుద్ధ సంకల్పాల శక్తి జమ అయి ఉండాలి. తరువాత జత జతలో మీరందరూ తండ్రి జతలో విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా, విశ్వ పరివర్తక ఆత్మలుగా ఉండనే ఉన్నారు. కనుక విశ్వం పట్ల కూడా ఈ శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా పరివర్తన చేసే కార్యము ఇంకా ఇంకా మిగిలి ఉంది. ఉదాహరణకు వర్తమాన సమయంలో బ్రహ్మబాబా అవ్యక్త రూపధారిగా అయ్యి శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా మీ అందరి పాలన చేస్తున్నారు. సేవ వృద్ధి చెందేందుకు సహయోగిగా అయ్యి ముందుకు తీసుకెళ్తున్నారు. శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా ఈ విశేషమైన సేవ నడుస్తూ ఉంది. కనుక ఇప్పుడు బ్రహ్మబాబా సమానంగా ఈ విశేషతను మీలో పెంచుకునేందుకు తపస్సు రూపంలో అభ్యాసం చెయ్యాలి.
తపస్సు అనగా దృఢత సంపన్నమైన అభ్యాసం. సాధారణమైన అభ్యాసాన్ని తపస్సు అని అనరు. కనుక ఇప్పుడు తపస్సు కోసం సమయాన్ని ఇస్తున్నాము. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఈ సమయం మీరు ఎప్పటి నుండో చేస్తున్న తపస్సులో జమ అవుతుంది. బాబ్ దాదా అందరికి చాలా కాలపు ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా ఉన్నారు. బాబ్ దాదా పిల్లలందరినీ చాలా కాలపు రాజ్య భాగ్యానికి అధికారులుగా చేయాలని ఆశిస్తున్నారు. కనుక చాలా కాలపు సమయం ఇక కొద్దిగానే ఉంది. కనుక ప్రతి విషయాన్ని తపస్సు రూపంలో అభ్యాసం చేసేందుకు ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఇక రాబోయే సమయంలో మీరందరూ దాతలుగా వరదాతలుగా అయ్యి కొద్ది సమయంలో అనేక మందికి సకాశాన్ని ఇవ్వాల్సి వస్తుంది. కనుక అన్ని ఖజానాలను జమా యొక్క ఖాతాను సంపన్నంగా చేసుకునేందుకు సమయాన్ని ఇస్తున్నారు. ఇంకా రెండవ విషయం, విఘ్న వినాశకులుగా లేదా సమాధాన స్వరూపులుగా అయ్యే ప్రతిజ్ఞ చేశారు. కనుక స్వయం పట్ల మరియు సరువుల పట్ల విఘ్న వినాశకులుగా అయ్యేందుకు విశేషంగా దృఢ సంకల్పం మరియు దృఢ స్వరూపము రెండు ఉండాలి. కేవలం సంకల్పం మాత్రమే కాదు, స్వరూపం కూడా ఉండాలి. కనుక ఈ సంవత్సరం బాప్ దాదా అదనపు ఛాన్స్ ఇస్తున్నారు. ఎవరైతే విఘ్న వినాశకులుగా అయ్యే ఈ విశేషమైన భాగ్యాన్ని తీసుకోవాలో వారు ఈ సంవత్సరంలో తీసుకోవచ్చు. ఈ సంవత్సరానికి విశేషమైన వరదానముంది. కాని వరదానం తీసుకునేందుకు విశేషంగా రెండు విషయాలపై అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. మొదటిది, సదా తండ్రి సమానంగా ఇచ్చేవారిగా అవ్వాలి. తీసుకునే భావన ఉంచుకోరాదు. గౌరవం లభించాలి. స్నేహం లభిస్తే స్నేహితులుగా అవ్వటం, గౌరవం లభిస్తే గౌరవం ఇవ్వటం ఇలా కాదు. దాత పుత్రినిగా అయ్యి నేను ఇవ్వాలి తీసుకునే భావన ఉంచుకోరాదు. శ్రేష్ఠ కర్మలు చేస్తూ రెండవ వైపు నుండి నాకు లభించాలి అనే భావన మనసులో ఉంచుకోరాదు. శ్రేష్ఠ కర్మల ఫలితం శ్రేష్ఠంగా ఉండనే ఉంటుంది. ఈ జ్ఞానమైతే మీకు తెలుసు. కాని చేసే సమయంలో ఈ సంకల్పాన్ని ఉంచుకోరాదు. వరదానము తీసుకునే పాత్రులుగా అయ్యేందుకు ఒకటేమో సదా దాతలుగా ఉండాలి, రెండవది విఘ్న వినాశకులుగా అవ్వాలి. కనుక ఇముడ్చుకునే శక్తిపై సదా విశేషమైన రూపంలో అటెన్షన్ ఉంచాలి. స్వయం పట్ల కూడా ఇముడ్చుకునే శక్తి అవసరం. మీరు సాగరుని పిల్లలు. సాగరం యొక్క విశేషత ఇముడ్చుకోవటం. ఎవరిలో అయితే ఇముడ్చుకునే శక్తి ఉంటుందో వారే శుభ భావన కళ్యాణ కామన చేయగలరు. కనుక దాతలుగా అవ్వాలి. ఇముడ్చుకునే శక్తి స్వరూపంలో సాగరులుగా అవ్వాలి. ఈ రెండు విశేషతలను సదా కర్మ వరకు తీసుకురావాలి. చాలా సార్లు చాలా మంది పిల్లలు, మేము ఇదే చెయ్యాలని అనుకున్నాము కాని చేసినప్పుడు మారిపోయింది అని అంటారు. కనుక ఈ సంవత్సరంలో నాలుగు విషయాలలో ఒకే సమయంలో సమానత ఉండే విశేషమైన అభ్యాసం చెయ్యాలి. అర్థమైందా? కనుక ఒక విషయమేమో ఖజానాలను జమ చేసుకుని దాతగా అయ్యే మరియు ఇచ్చే సంస్కారం సహజ రూపంలో ధారణ చేసేందుకు సమయాన్ని ఇస్తున్నాము. స్వయం విఘ్న వినాశకులుగా అయ్యి ఇతరులను చేసేందుకు సదా కాలానికి మీ నంబర్ను నిశ్చితం చేసుకునే అవకాశం ఇస్తున్నాము. ఏం జరిగినా స్వయం తపస్సు చేయండి మరియు ఇతరుల విఘ్నాలను సమాప్తం చేయటంలో సహయోగులుగా అవ్వండి. స్వయం ఎంత వంగాల్సి వచ్చినా ఇలా వంగడం అనగా సదా కొరకు ఊయలలో ఊగడం. ఎలా అయితే శ్రీకృష్ణుని ఎంత ప్రేమగా ఊపుతూ ఉంటారో అలా తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తన ఒడి అనే ఊయలలో ఊపుతారు. తరువాత భవిష్యత్తులో రత్న జడితమైన ఊయలలో ఊగుతారు. అంతేకాక భక్తిలో పూజ్యులుగా అయ్యి ఊయలలో ఊగుతారు. కనుక సహనం వహించటం తొలగటం మహానత అయ్యింది. నేనెందుకు సహించాలి, వారే సహించాలి అంటూ స్వయాన్ని తక్కువగా భావించకండి. ఇలా సహించటమే మహానత.
ఇలా మరణించటం మరణించటం కాదు అవినాశి ప్రాప్తులలో జీవించటం కనుక సదా విఘ్న వినాశకులుగా అవ్వాలి అంతేకాక ఇతరులను కూడా తయారు చేయాలి ఇందులో ఫస్ట్ డివిజన్ లో వచ్చే అవకాశాన్ని ఎవరు తీసుకోవాలంటే వారు తీసుకోవచ్చు ఈ విశేషమైన అవకాశాన్ని తీసుకునే సమయం యొక్క మహత్యాన్ని బాప్దాదా వినిపిస్తున్నారు కనుక సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకొని తపస్సు చేయండి మూడవ విషయం సమయానుసారంగా వాయు మండలంలో అశాంతి మరియు అలజడి ఎంతగా పెరుగుతూ వెళ్తున్నాయో దాని అనుసారంగా బుద్ధి రూపులైన్ చాలా స్పష్టంగా ఉండాలి ఎందుకంటే సమయానుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ ఈ రెండు శక్తుల ఆవశ్యకత ఉంది ఒకటేమో బాప్దాదా ఇచ్చే సూచనలు వీటిని బుద్ధి ద్వారా గ్రహించగలగాలి ఒకవేళ లైన్ క్లియర్ గా లేకపోతే బాబా ఇచ్చే సూచనలతో పాటు మన్మతం కూడా కలుస్తుంది ఇలా అయిన కారణంగా సమయానికి మోసపోతారు ఎంతెంతగా బుద్ధి స్పష్టంగా ఉంటుందో తండ్రి ఇచ్చే సూచన కూడా అంతే స్పష్టంగా గ్రహించగలుగుతారు ఎంతెంత బుద్ధి లైన్ క్లియర్ గా ఉంటుందో అంత స్వా ఉన్నతి పట్ల సేవా వృద్ధి పట్ల సర్వ ఆత్మలకు దాతగా అయ్యి ఇచ్చే శక్తులు సహజంగా స్వా ఉన్నతికి యథార్థమైన సాధనం ఇదే టచింగ్ అవుతుంది కనుక వర్తమాన సమయ ప్రమాణంగా ఈ రెండు శక్తులు చాలా అవసరం వీటిని పెంచుకునేందుకు ఒక్క బాబా స్మృతి అంటే ఏక్ నామి మరియు ఎకానమి అంటే పొదుపు ఇక్కడ బాబా సంకల్పాల యొక్క పొదుపు మాటల యొక్క పొదుపుల గురించి చెప్తున్నారు సమయం యొక్క పొదుపు ఒక్క తండ్రి తప్ప మరెవరూ లేరు ఇతరుల ఆకర్షణ వేరే విషయం ఆకర్షణ అనేది తప్పకుండా తప్పే కాని ఇతరుల స్వభావం యొక్క ప్రభావం మీ స్థితిని అలచడిలోకి తెస్తుంది ఇతరుల సంస్కారము బుద్ధిని ఘర్షణలోనికి తెస్తుంది ఆ సమయంలో బుద్ధిలో బాబా ఉన్నారా లేక సంస్కారం ఉందా ఆకర్షణ రూపంలో బుద్ధిని ప్రభావితం చేసినా ఘర్షణ రూపంలో బుద్ధిని ప్రభావితం చేసినా బుద్ధి లైన్ చాలా క్లియర్ గా సదా ఉండాలి దీనినే ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అని అంటారు ఏకనామి ఎకానమి అంటే ఏమిటి కేవలం స్థూల ధనాన్ని పొదుపు చేయటాన్ని ఎకానమి అని అనరు అది కూడా అవసరమే కాని సమయం కూడా ధనమే సంకల్పం కూడా ధనమే శక్తులు కూడా ధనమే వీటన్నింటినీ పొదుపు చేయాలి వ్యర్థంగా పోగొట్టకండి పొదుపు చేయటం అనగా జమా యొక్క ఖాతాను పెంచుకోవటం ఏకనామి మరియు ఎకానమి సంస్కారం గలవారు ఈ రెండు శక్తులను అంటే టచింగ్ మరియు క్యాచింగ్ ఈ రెండు శక్తులను అనుభవం చేయగలరు ఈ అనుభవాన్ని వినాశన సమయంలో చేయలేరు ఈ అభ్యాసం ఇప్పటి నుండే చెయ్యాలి అప్పుడే చివర్లో శ్రేష్ట మతాన్ని గతిని పొందగలరు ఉదాహరణకు ఇప్పుడు ఇంకా వినాశనానికి ఇంకా కొంత సమయం ఉందనుకోండి సరే ఒక 10 సంవత్సరాలని అనుకుంటే ఆ 10 సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ పురుషార్థం చేయలేరు ఎంత శ్రమ చేసినా చేయలేరు బలహీనంగా అయిపోతారు తరువాత అంతిమ సమయం యుద్ధంతోనే గడిచిపోతుంది సఫలత రాదు త్రేతాయుగం వారిగా అయితే అవరాదు కదా శ్రమ అనగా విల్లు బాణాలు సదా ప్రేమలో ఉండటం సంతోషంలో ఉండటం అనగా మురళీధరులుగా అవ్వటం సూర్యవంశీయులుగా అవ్వటం మురళి నాట్యం చేయిస్తుంది విల్లు బాణాలు గురి చూసేందులో శ్రమ కలిగిస్తాయి కనుక విల్లు ధరించేవారిగా అవరాదు మురళీధరులుగా అవ్వాలి కనుక చివర్లో మళ్ళీ ఎవ్వరు కొంత అదనపు సహాయం ఇవ్వండి అవకాశం ఇవ్వండి కృప చూపండి అని ఫిర్యాదులు చేయకండి అలా జరగదు కనుక ముందే వినిపిస్తున్నాము వెనుక వచ్చినా లేక ముందు వచ్చినా సమయ ప్రమాణంగా అందరూ అంతిమ స్థితికి చేరుకునే సమయం కనుక ఇలా తీవ్ర వేగంతో నడవాల్సి వస్తుంది అర్థమైందా అచ్చా నలువైపులా ఉన్న స్నేహి పిల్లలందరికీ సదా హృదయ సింహాసన అధికారి పిల్లలకు సదా సంతుష్టత యొక్క మెరుపును చూపించే పిల్లలకు సదా ప్రసన్నత పర్సనాలిటీలో ఉండే పిల్లలకు సదా బేహద్ విశాల హృదయాన్ని బేహద్ విశాల బుద్ధిని ధారణ చేసే విశాలమైన ఆత్మలకు
బాప్ దాదాల స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక మాతా పితా బాప్ దాదాలకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, నమస్తే, నమస్తే. ఓం శాంతి. వరదానము. ఐదు వికారాల రూపీ శత్రువును పరివర్తన చేసి సహయోగిగా చేసుకుని మాయాజీత్ జగత్జీత్ భవ. వివరణ. విజయులు శత్రువు రూపాన్ని తప్పకుండా పరివర్తన చేస్తారు. కనుక మీరు వికారాల రూపీ శత్రువును పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా చేసినట్లయితే అవి సదా మీకు నమస్కరిస్తూ ఉంటాయి. కామ వికారాన్ని శుభకామన రూపంలో, క్రోధాన్ని ఆత్మిక నశ రూపంలో, లోభాన్ని అనాసక్త వృత్తి రూపంలో, మోహాన్ని స్నేహ రూపంలో మరియు దేహాభిమానాన్ని అంటే ఆత్మాభిమాని స్థితిలోకి పరివర్తన చేసినట్లయితే మాయాజీతులు జగజ్జీతులుగా అవుతారు. స్లోగన్. సత్యమైన బంగారంలో నాది అనే కల్తీ ఉంటే అది విలువను తక్కువ చేసేస్తుంది. కనుక నాది అనే దానిని సమాప్తం చేయండి. ఓం శాంతి. Thank you.